కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ మార్చి కాలంలో ఫాస్ఫాటిక్ పొటాషిక్ ఎరువులపై 28,655 కోట్ల రూపాయల నికర సబ్సిడీ అందించే నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. డిఏపిపై కూడా కేంద్రం రాయితీని పెంచింది. డిఏపిపై 438 రూపాయలు, ఎన్పికే గ్రేడ్ 3 రకాల ఎరువులపై సంచికి 100 రూపాయల వరకు రాయితీ పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లు చేశారు. కనీసం షారుఖ్ ఖాన్ కూడా ఆర్యన్ ఖాన్ కింద ఫేవర్ చేసి ఉండడని వ్యాఖ్యానించారు. ఎన్సీబీ నిర్మాణ సారథ్యంలో మీడియా డైరెక్షన్లో ఆర్యన్ ఖాన్ హీరోగా రాకెట్ అనే సినిమా తెరకెక్కుతుందని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. సూపర్ స్టార్ కుమారుని సూపర్ డూపర్ స్టార్గా మార్చినందుకు ఎన్సీబీకి షారుఖ్ అభిమానులు కృతజ్ఞతలు చెప్పాలన్నారు. తన తండ్రి కన్నా జయలు ఎన్సీబీ నుంచి చాలా నేర్చుకున్నానంటూ ఆర్యన్ భవిష్యత్తులో చెప్తాడని అన్నారు. న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా రాహుల్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. దసరా సందర్భంగా అభిమానులకు మేకర్స్ అద్రిపై అప్డేట్ని అందించారు. తాజాగా ఈ మూవీలో వాసు క్యారెక్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్లో నాని లుక్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీలో సాయి పల్లవి, మడొన్న, కృతి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ యువకుడు అల్జల్ చేశాడు. పామూరు బస్టాండ్ సెంటర్లో ఆర్టీసీ బస్సుపై పెట్రోల్ పోసి నిప్పండించాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడు వెలిగండ్ల మండలం ముగుళ్ళూరుకు చెందిన ఏడుగొండలుగా పోలీసులు గుర్తించారు.